ఎల్బీ నగర్ లో యువతిపై దాడి చేసిన శివకుమార్ కు సంబంధించిన కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. మూడేళ్ల కిందట శివకుమార్ కోపంలో కన్న తండ్రినే చంపాడంటున్నారు స్థానికులు. అప్పుడు భవిష్యత్తు పాడైపోతుందన్న ఆలోచనతో విషయం దాచామంటున్నారు. ప్రస్తుతం మరో హత్య చేయడం దారుణమని నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు దాడిలో గాయపడ్డ సంఘవి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు డాక్టర్లు. ఇప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గానే ఉందన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ లో యువతిపై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. దాడికి పాల్పడిన శివకుమార్ కు గతంలోనే నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించారు. మూడేళ్ల కిందట కన్న తండ్రినే శివకుమార్ హత్య చేశాడన్నారు నిందితుడి సొంతూరైన రంగారెడ్డి జిల్లా నేరెళ్ల చెరువు గ్రామస్తులు. ప్రేమ పేరుతో అమ్మాయిని వేధిస్తున్నాడని నిందితుడి ఇంట్లో గొడవ జరిగిందని చెప్పారు. తండ్రి గట్టిగా మందలించడంతో ఆగ్రహంతో సుత్తితో శివ తండ్రిని కొట్టడంతో చనిపోయాడని చెప్పారు. ప్రస్తుతం మరో హత్య చేయటం దారుణమన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు స్థానికులు. సంఘవి నిందితుడు శివకుమార్ 10వ తరగతి వరకు కలిసి చదువుకున్నారన్నారు ఆమె సోదరుడు రోహిత్. అప్పటి నుంచే శివకుమార్ తమ అక్కను వేధించాడని సమాచారం ఉందన్నారు. శివకుమార్ అక్క కూడా తన తమ్ముణ్ణి పెళ్లి చేసుకోవాలని సంఘవిని వేధించిందని తెలిపాడు రోహిత్. నిందితుడి దాడిలో ఇప్పటికే పృథ్వీ చనిపోయాడని, ఇక అతను జైలు నుంచి బయటికి వస్తే సంఘవికి ప్రాణాపాయం ఉందన్నాడు. నిందితుడు శివకుమార్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని బలవంతం చేసిండు. మా అక్క అవాయిడ్ చేసిన దానికి ఇన్ని రోజులు అయితే చెప్పలేకపోయింది ఇంట్లో కూడా. ఎందుకంటే చెప్తే ఈడ చదువు ఆపిస్తారు. మాకెట్లో డాక్టర్ ఒక 6 మంత్స్ అయితే అయిపోతుంది కోర్స్ అంతా. గోల్డ్ రీచ్ కాకుండా పెళ్లి చేస్తారేమో అన్న భయంతో మా అక్క భయపడి నెక్స్ట్ 6 మంత్స్ అయిపోయినాక అప్పుడు ఇద్దాం ఇంట్లో అనుకుంది. కానీ ఇంతలోనే ఆడు ఇట్లా చేస్తాడని మాకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మధ్యలో మా అన్న ఇట్లా అవుతాడని మేము కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలుసు ఈ మ్యాటర్, కానీ అది నాకు తెలిసి అది చెప్పినప్పటి నుంచి మా అక్క కొంచెం అవాయిడ్ చేసింది ఆయనని. ఆయన అప్పటి నుంచి అయినా సరే మళ్ళీ ఈమెనే ఫోర్స్ చేయడం జరిగింది అని. దాడిలో గాయపడిన బాధితురాలు సంఘవికి ఏఐజీ హాస్పిటల్లో చికిత్స కొనసాగుతుంది. మృతి చెందిన సంఘవి సోదరుడు పృథ్వీ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కొందుర్కు తరలించారు. శివకుమార్ ను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశాడు సంఘవి తండ్రి స్థానికులు. భవిష్యత్ లో ఏ అమ్మాయి తండ్రికి ఈ పరిస్థితి రాకూడదన్నారు. నడి రోజుల్లో షూట్ చేస్తారు, ఊరి కంబం ఎక్కియాలి, అందరు చూస్తుండే వాడిని. ఇలాంటివి మళ్ళీ జరగకుండా, ఏ తల్లిదండ్రులు ఆవేదన చెందకుండా, మహిళలపై ఘోరాలు జరగకుండా చట్టం కఠినాతి కఠినంగా శిక్షించాలని నేను కోరుతున్నాను. నిందితుడికి సంఘవికి మధ్య ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదన్నారు ఆమె బంధువులు. మీడియాలో ప్రేమాయనం అంటూ కథనాలు రావటం బాధాకరమన్నారు. ఇప్పటికైనా నిజాలు తెలుసుకుని వార్తలు రాయాలని విజ్ఞప్తి చేశారు. హలో, ప్రేమ ప్రేమ అంటూ ప్రేమ కాదు, ఏం కాదు, 10th లో క్లాస్మేట్ అంతే పరిచయము. ప్రేమ గిట్ ఏం లేదు, అడిగిండు, ప్రపోజ్ చేసిండు, పెళ్లి చేసుకో అని చెప్పిండు. కానీ అది ఈమె ఒప్పుకోలేదు. ఒప్పుకోనందుకు చెల్లెలతోటో ఎవరితోటో ఇది చేసిండు. ఆడు అప్పటి నుంచి ఎంబడి పడుతుండంట, కానీ ఈమె భయపెట్టించి దగ్గర రానియలేదు. సంఘవి పృథ్వీ చాలా మంచి పిల్లలు, వాళ్ళు మంచి అందరితోటి మంచిగా ఉంటారు, ఊర్లో గిట్ట మంచిగా ఉంటారు. వాళ్ళ మమ్మీ డాడీ కూడా చిన్న హోటల్ నడిపించుకుంటాం, మంచి స్థాయికి వస్తారు నా పిల్లలు. నా ఉద్దేశంతోటి చదివిపిస్తారు వాళ్ళను. వీడెవడో తెలిసి నేను పెళ్లి చేసుకుంటా, నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి ఎంబడి పడి దారుణంగా చంపేసిండ్రు వాళ్ళని. వాడిని నడి రోడ్ల కాల్చి చంపేయాలి. అటువంటి గోరాలు మళ్ళీ జరగదు. ఎల్బీ నగర్ పిఎస్ లిమిట్స్ లోని ఆర్టీసీ కాలనీలో సంఘవిపై కత్తితో దాడి చేశాడు నిందితుడు శివ. అడ్డుకోబోయిన ఆమె తమ్ముడు పృథ్వీ పైన విచక్షణ రహితంగా కత్తితో పడవటంతో స్పాట్ లో చనిపోయాడు. గాయపడిన సంఘవి పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉందంటున్నారు డాక్టర్లు.